భద్రాద్రి కొత్తగూడెం ధర్నా చౌక్ వద్ద సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా 147వ రోజుకు చేరింది. వరద బాధితులకు పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని ధర్నా చేస్తున్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి అధ్యక్షతన జరుగుతున్న ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై శ్రీనివాసరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కందగట్ల సురేందర్ పాల్గొని మద్దతునిస్తూ మాట్లాడుతూ వరద బాధితులకు పేదలందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్తో గత 147 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా గత 4 రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్లో నిరసన దీక్ష చేపట్టడం జరిగిందని తెలిపారు. మాకు స్థలం ఏంటయా, మాకు పట్టాలు ఏంటయా, మాకు ఏంటండి, అసలు కరం ఏంటి, అసలు అర్థం కావట్లేదు. ఎందుకు మీరు అమలు చేయలేకపోతున్నారు, ఎందుకు మనం తెలంగాణ సాధించు, మీరందరూ కూడా తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళు, మనం అందరం ఇక్కడ ఉన్న అందరం జైలుకి పదే పదే వెళ్ళిన వాళ్ళు, రోడ్ల మీద బొరలాడిన వాళ్ళం, ఎందుకు బొరలాడినాం. మనందరికీ ఇంటి స్థలాలు వస్తాయి, ఇండ్లు వస్తాయి, భూములు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పర్మనెంట్లు వస్తాయి, మన బతుకులు మారుతాయనే కదా. ఏమీ మారకుండా మళ్ళీ రోడ్డు ఎక్కితే ఎందుకు తెలంగాణ మీకోసమా, మీకోసమా, మీ పదవుల కోసమా, అర్థం చేసుకోండి. పాలకొల్లారని సందర్భంగా అడుగుతా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా ఇమీడియట్గా గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి మంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏదైతే ఇచ్చినట్టున్నా మీరు ఉన్నాయో అవి అమలు చేసి ఈ యొక్క ఈ ముసలమడుగ ప్రాంతంలో లేదా బోరగంపాడు, భద్రాచలం, సారపాక ఆ ప్రాంతాల్లో నిర్వాసులందరికీ తక్షణం మీరిచ్చిన హామీ ప్రకారంగా ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఇంటికి 10,000 రూపాయలు క్యాష్ ఏదైతే ఇచ్చారో, హామీ ఇచ్చారో, హామీని నిలబెట్టుకోవాలని, అమలు చేయాలని ఈ సందర్భంగా సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మీరందరూ ఒకే మాట ఒకే పాట మీద ఉన్నాయని, ఇళ్ళు రాజకీయాలు లేవు, న్యూ డెమోక్రసీ నాయకత్వంలో సాగే పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీగా మీరు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి సంపూర్ణ మద్దతుని ఇచ్చి అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రెండు మాటలు మాట్లాడే అవకాశం